Wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. If you are channel first time choosing, please do subscribe and click bell icon for latest update, and do share these videos to your friends and family members so that it will be useful for them. Like, share, comment. Let us start our important topic. So chala mandi manaki IIIT admission eppudaitadanna chala mandi adugutunnaru. So dan details anni discuss chedam. So watch the video till the end. First వచ్చేసి మనకి IIIT అడ్మిషన్స్ బాసరా IIIT వారు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్ని మార్క్స్ వస్తే మనకి అడ్మిషన్ వస్తారని చాలా మంది నాకు క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. సో ఫస్ట్ విషయం ఏంటి అంటే, సో ఎప్పుడు ఎవరైతే 10th ఫెయిల్ అయ్యారో వాళ్ళు సప్లీ రాసి పాస్ అయిపోతారు. నెక్స్ట్ ఎవరైతే 10th కోసం కూడా బెటర్మెంట్ రాస్తున్నారో వాళ్ళు బెటర్మెంట్ రాసి మార్క్స్ ఎక్కువగా తెచ్చుకుంటారు కదా. సో ఇవన్నీ మనకి దృష్టిలో పెట్టుకొని మినిమం ఎంత మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాము లేదా అడ్మిషన్ అయితే వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో దానికి ఒక ఆన్సర్ అయితే ఈ వీడియోలో చూడండి. సో ఇదంతా మనకి మార్క్స్ బట్టి. సో ఇప్పుడైతే మనకి చాలామంది అడుగుతున్నారు గ్రేడ్ వైజ్ చెప్పండి అన్న, సిజిపిఏ వస్తున్నాయి కదా టెన్త్ అందరికి. సో మినిమం ఎంత సిజిపిఏ వస్తే వస్తుంది సీట్ అంటున్నారు కదా. సో మినిమం అయితే మీకు 8.0 నుంచి 8.5 అబవ్ వస్తే మీకైతే వచ్చేస్తుంది సీట్ అన్నమాట. సో దిస్ ఇస్ అదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.